కానీ నూట నలభై నూట యాభై సీట్లు అధికారంలోకి వస్తామని చెప్పి చాలా ప్రాపకొండ అయితే క్రియేట్ చేస్తున్నారు కదా సార్ సార్ మీకు ఒక డేటా చెప్తా సార్ మీకు సార్ డాక్టర్ మునిబోబని మావాడు ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం తదితరుల మీద అతను పిహెచ్డీ చేసాడు స్కాలర్ అతను ఎట్లాంటి డేటా ఇచ్చాడంటే ఈ సంక్షేమ ఫలాలు ఎవరికి అందేయం వాళ్ళని మాత్రమే స్పెసిఫిక్గా గ్రామాల వారీగా ఓకే ఇంటర్వ్యూ చేసుకుని వచ్చాడు దాంట్లో ఒక డేటాలో మీకు ఎట్లా అంటే నేను చాలాసార్లు చెప్పా సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు జిల్లాల వారీగా కుల ప్రాతిపదిక మీద అంటే ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ కమ్మ రెడ్డి కాపు ఇట్లన్నీ తీసుకుని వచ్చి అన్ని జిల్లాల్లో ఎంత ఉన్నారో రాసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ సంక్షేమం అందుకున్న వాళ్ళు మాత్రమే అతను చేశాడు ఓకే ఎస్సీ సామాజిక వర్గం ఇరవై పర్సెంట్ అనుకుంటే ఎనభై లక్షలు అందులో అరవై లక్షలు వైఎస్ఆర్సీపీ వేసాడు ఇరవై లక్షలు కూటమికి వేశాడు ఎస్టీ ఏడు పర్సెంట్ అంటే ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఐదు లక్షలు వైఎస్ఆర్సీపీకి మూడు లక్షలు వాళ్ళకి వేశాడు ముస్లిం మైనార్టీ టెన్ పర్సెంట్ థర్టీ ఎయిట్ ల్యాక్స్లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ వైఎస్ఆర్సీపీకి కేసాడు మూడు లక్షలు ఎందుకంటే ఈయన ఫోర్ పర్సెంట్ దాన్ని ఏమంటారు మైనారిటీ రిజర్వేషన్స్ వీళ్ళు వ్యతిరేకం కదా కూటమి వీళ్ళిద్దరికీ ఇష్టమైన సరే బీజేపీ వాడు ఒప్పుకోడు అలా క్రిస్టియన్ మైనారిటీ పన్నెండు లక్షలు ఉన్నారు త్రీ పర్సెంట్ అంటే లేకపోతే పదకొండు లక్షలు వైసార్సీపీకి వేసి ఒక లక్షలు అలకేసారు ఆల్ బీసీస్ థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే కోటి ఇరవై లక్షల మంది అంటే యాభై లక్షలే వైఎస్ఆర్సీపీకి వేసి డెబ్బై లక్షలు వాళ్ళకేసారు ఓకే రెడ్డి సామాజిక వర్గం ఏడు పర్సెంట్ అంటే ట్వంటీ ల్యాక్స్ ఇరవై మూడు లక్షలు ఇరవై ఆరు లక్షలు ఉంటే ఇరవై మూడు లక్షలు వైఎస్ఆర్సీపీకి వేసి మూడు లక్షలు తెలుగుదేశం వేసారు కాపు పదకొండు పర్సెంట్ ఉంటే నలభై నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వేసుకుని ముప్పై లక్షలు వేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ధర్మం అని సామాజిక వర్గం ఫోర్ పర్సెంట్ అంటే పదహారు లక్షలు అందులో వైఎస్ఆర్సీపీకి సున్నా మొత్తం వాళ్ళకే వేశారు టీడీపీ కూటమికి అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం టూ పర్సెంట్ అంటే ఎనిమిది లక్షలు మూడు లక్షలే కేసి ఐదు లక్షలు అలకేసారు ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ వ్యాపారంలో హిందువులు పరిరక్షించే ర్యాలీలు బ్రహ్మణాలు ఉంటారు కాబట్టి ఐదు లక్షలు అలకేసారు అలాగే కోమటి వైఎస్ఆర్ సామాజిక వర్గం కూడా టూ పర్సెంట్ అంటే ఎనిమిది లక్షలు అందులో మూడు లక్షలు వైఎస్ఆర్సీపీ కేసి మళ్ళీ వాళ్ళని కూడా ఇది నరేంద్ర మోడీ హిందుత్వం అంటూ ఊగిపోతారు కాబట్టి వాళ్ళకి ఐదు వేసారు క్షత్రియ సామాజిక వర్గం వన్ పర్సెంట్ అంటే నాలుగు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు సమానంగా వేశారు ఇది లబ్ధిదారు సో టోటల్ నాలుగు కోట్ల పదిహేను లక్షల మంది లబ్ధి అందుకుంటే అంటే సంక్షేమాలు నవరత్నాలు అనుకుంటే రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల మందిని ఎక్కచ్చిగా వైఎస్ఆర్సీపీ పక్కన ఉన్నారు కోటి యాభై ఎనిమిది లక్షలు వాళ్ళ పక్కన ఉన్నారు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఈ సంక్షేమం అందుకున్న వాళ్ళు వాళ్ళకి మేమైతే ప్రాతిపదికను తీసుకోలేదు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఇయర్ అని ఓకే అంత కన్సిడరేషన్ ఇచ్చిన దగ్గర కూడా ఎంత వాక్యం ఉంది దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది ఎస్ సార్ సో ఆ ప్రాతిపదిక మేము నూట ఇరవై మూడు నుంచి నూట నలభై ఆరు ఎమ్మెల్యేలు వేసుకున్నాం పదిహేను నుంచి ఇరవై ఒకటి ఎంపీ స్థానాలు వస్తాయి ఓటు పర్సెంటేజ్ స్టేర్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి ఫార్టీ త్రీ పర్సెంట్ టీడీపీ అండ్ ఫోర్ పర్సెంట్ అదర్స్ వేసాం సంక్షేమం ప్రకారం వేసుకుంటే అలాగే నెక్స్ట్ వృత్తులు అనవ తీసుకుంటే భవన్ నిర్మాణ కార్యక్రమికులు ముప్పై లక్షలు అనుకోండి సార్ వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ పర్సెంట్ వేసం వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వేశాం మద్యం తాగేవాళ్ళు వీళ్ళు కొత్త మందు ఇస్తారు మంచి మంది ఇస్తామని చెప్తారు కదా ఇరవై లక్షలు ఉంటే మేము ఓన్లీ ఫార్టీ పర్సెంట్ వేసుకున్నాం వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వేసాం చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు అంటే ఆరు లక్షల మంది ఉంటే సిక్స్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళకేసాం డోక్రా మైళ్ళు ఎయిటీ ల్యాక్స్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి వేసాం ఫార్టీ అలకేసాం ఉద్యోగులు ఎనిమిది లక్షలు ఉంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ మేము వేసుకుని సెవెంటీ పర్సెంట్ అలకేసాం ఓకే నిరుద్యోగులు ఇరవై లక్షల మంది ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మేము వేసుకుని ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి అరవై ఐదు పర్సెంట్ వేసాం కొత్త ఓటర్లు పదిహేను లక్షలు ఉంటే నలభై ఐదు పర్సెంట్ మేము వేసుకుని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకేసాం పన్ను చెల్లింపుదారులు పద్దెనిమిది లక్షల మంది ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మేము వేసుకొని మిగిలిన సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆలకేసాం వ్యాపారులు పన్నెండు లక్షల మంది ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వేసాం వివిధ వర్గాలు ముప్పై లక్షల మంది ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వేసాం రైతు రైతు కూలీలు అరవై లక్షల మంది ఉంటే ఎనభై లక్షల మంది ఉన్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి వేసి ముప్పై ఐదు పర్సెంట్ వాళ్ళ కేసు ఎందుకంటే ఇది వ్యవసాయ ఉత్పత్తులు చాలా విశ్లేషణ చెప్పాను యాభై తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు తెలుగుదేశం ఆయనలో ఉంటే ఇది ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు వైఎస్ఆర్సీపీలు ఉంది కాబట్టి వాళ్ళ మెరుగుదలకి పట్టం కడతారా అనుకుంటున్నాం ప్రైవేట్ ఉద్యోగులు ముప్పై లక్షల మంది అంటే మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వేసాం సో ఓవరాల్ ప్రాస్పెక్టివ్లో ఇప్పుడు కాపు కమ్మ సామాజిక వర్గాలు పదిహేడు పద్దెనిమిది ప్లస్ ఏడు పర్సెంట్ అనుకుంటే ఇరవై ఐదు పర్సెంట్ పక్క తీసి డెబ్బై ఐదు పర్సెంట్తో మీకేం చేసుకుంటే మన అలసి ఇది ఓకే ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లా ఊరంతా ఒక దాటు కాపులతో ఒక దాటు అంటారు కదా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం సో ఓవరాల్గా వైసీపీ ఉంటుంది వెరీ బ్రైట్ ఇంకొక ఈక్వేషన్ చెప్తాను సార్ నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయ్యి అనుకోండి డెబ్బై ఐదు ఇరవై మూడు స్థానాలు గెలిచిన వైఎస్ తెలుగుదేశం ఎనభై ఎనిమిది స్థానాలు వస్తే గవర్నమెంట్ వస్తుంది నా దగ్గర ఎంతంత రేస్ ఉందో వాళ్ళకి చూసుకోమనండి ఎనభై ఎనిమిది నుంచి ఇరవై మూడు తీస్తే అంటే యాభై ఐదు స్థానాలు వీళ్ళు గెలవాలి ఎగస్ట్రా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే డెబ్బై ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయినా డెబ్బై ఐదుకి ఎనభై ఎనిమిది అంటే వీళ్ళి గెలవాలి పదమూడు స్థానాలు వీళ్ళు గెలవాలి చదువు ఈ మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవ్వడం వైఎస్ఆర్సీపీకి ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ బట్ ఏ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా ఇంట్లో నుంచి సంక్షేమం లెక్క తీసుకున్నా సరే వేర్ దే ఆర్ మూడు స్టామినాస్ ఉంటాయి నా దగ్గర స్టామినా వన్ మొదటి రెండు వేల పద్నాలుగు లక్షలలో ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి రెండు స్టామినా టూ పంతొమ్మిది లక్షల యాభై వేలతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది ఇది సో ఈ సంక్షేమానికి పెద్ద బయట వేసిన దగ్గర లబ్ధిదారులు తీసుకుంటే అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ధరలు ఉన్నారు ముప్పై ఒక లక్షల యాభై వేల మంది సెంటు సెంటున్నారు భూమి తీసుకున్నారు పదిహేడు లక్షల యాభై వేల ఎకరాలు రైతులకు అందించిన ఉదంతంలో ఇది ఏ ప్రాస్పెక్టుల్లో తీసుకున్నా సరే ద పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగిన దానికి రెసి ప్రకటి ప్రజలు ప్రతిస్పందించింది అందుకని ఇంకేం లేదు ఓకే